in the Taylor's expansion of sine x. Chudandi sine x. Okay, manaki expansion vachindi. Hi, love you. Welcome back to RS Academy. This is Ravi. So, ee roju Taylor's theorem, then expansion ela untadi. ఈ ఎక్స్పాన్షన్ బేసెస్ కొని ఇలాంటి సమ్స్ ఎలా చేయొచ్చు, చాలా అంటే చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. సో మీకు ఈజీగా అనిపిస్తేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కింద డిస్క్రిప్షన్లో మ్యాథ్స్ సంబంధించిన, ఫిజిక్స్ అండ్ కంప్యూటర్ సంబంధించిన ఏవైతే ఎగ్జామ్కి వస్తాయి క్వశ్చన్స్, మోడల్స్, మెథడ్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం స్టూడెంట్స్, అవి మీకోసమే. మీకు మంచి మార్క్స్ రావాలని నేను ఓన్లీ బీటెక్ వీడియోస్ తీస్తున్నాను స్టూడెంట్స్. సో మా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. అండ్ మీ జూనియర్స్కి ఎంసెట్ సంబంధించి మా నుంచి ఎన్నో క్లాసెస్ వస్తున్నాయి, వాళ్ళకి కూడా మా ఛానల్ ప్రిఫర్ చేయండి. వాళ్ళకి చెప్పండి ఎంసెట్ సంబంధించిన గైడెన్స్ మా నుంచి వస్తుందని, మీ జూనియర్స్కి మా ఛానల్ షేర్ చేయండి. ఓకే, సో ప్రతి సమయంలో మనం బేసిక్స్ నుంచి చెప్తున్నాము. మీకు వీడియోస్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. సో టేలర్స్ థీరం వైజ్గా ఇది ఎక్స్పాన్షన్, సిరీస్ కానీ థీరం కానీ ఇదే ఎక్స్పాన్షన్ వాడితే మనం సమ్స్ చేస్తాం. చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఎవ్రీ స్టెప్ నేను క్లియర్గా చెప్తాను. ఓకే, సో టేలర్స్ థీరం లేదా టేలర్స్ ఎక్స్పాన్షన్ లేదా టేలర్స్ సిరీస్ వైజ్గా ద టేలర్స్ ఎక్స్పాన్షన్స్ ఆఫ్ ఎఫ్ఆఫ్ఎక్స్. ఎఫ్ఆఫ్ఎక్స్ అంటే ఏంటి చూడండి, ఇది క్వశ్చన్ కదండి, ఇది ఎఫ్ఆఫ్ఎక్స్ అంటాం. ఈ క్వశ్చన్ గివెన్ క్వశ్చన్ ఈజ్ ఎఫ్ఆఫ్ఎక్స్. ఓకేనా, సో ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ, లేదా ఇలా ఇవ్వచ్చు ఎక్స్ మైనస్ ఏ కూడా ఇవ్వచ్చు. చూడండి ఎక్స్ మైనస్ ఇది ఏ అన్నట్టు, ఓకే చూడండి ఈ ఫామ్లో ఉన్నట్టు ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ జీరో ఈజ్ ఇది ఎక్స్పాన్షన్. మీరు బాగా యాడ్ చేయవలసిన లేకుండా మీకు సింపుల్ ట్రిక్ చెప్తాను, ఆ ట్రిక్ ఫాలో చేసుకోండి. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ, ఇది ఫస్ట్ కాబట్టి ఇది మనకు ఓన్లీ ఎఫ్ ఆఫ్ ఏ మాత్రమే ఉంది. ఓకేనా, ఇది ఫస్ట్. నెక్స్ట్ నుంచి డెరివేషన్స్ స్టార్ట్ అవుతాయి, ఇది మామూలు ఎఫ్ ఆఫ్ ఏ. నెక్స్ట్ నుంచి మనకి ఏమవుతుంది, మనకి డెరివేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ డెరివేషన్ కాబట్టి కింద మనకి వన్ ఉన్నట్టు, పైన పవర్ వన్ ఉన్నట్టు, క్లియర్గా చూడండి. సెకండ్ డెరివేషన్ కాబట్టి దీనికే ఇంకోటి వేసుకున్నాడు. ఓకే, సో సెకండ్ డెరివేషన్ కాబట్టి ఇక్కడ కింద టూ పైన టూ వచ్చింది, సింపుల్ అంతే. ఇదే రిపీట్ చేసుకోవచ్చు. ఓకే, సో థర్డ్ డెరివేషన్ అంటే ఏంటి, ఇక్కడ ఇంకొకటి వేసుకోండి, ఇక్కడ త్రీ, ఇక్కడ త్రీ వేసుకోండి. ఫోర్త్ డెరివేషన్ అంటే ఏంటి, ఇక్కడ ఇంకొకటి వేసుకోండి, ఇక్కడ ఫోర్, ఇక్కడ ఫోర్. ఫిఫ్త్ డెరివేషన్ అంటే ఇక్కడ ఫైవ్ వస్తాయి, ఇక్కడ ఫైవ్, ఇక్కడ ఫైవ్ వస్తుంది, సింపుల్. చూడండి థర్డ్ డెరివేషన్ అంటే ఏంటి, వన్ టూ త్రీ ఉన్నాయి, ఇక కింద త్రీ పైన త్రీ ఉంది, అలా వెళ్తుంది. సో ఫార్ములా మీరు బై హార్ట్ చేయాల్సి లేకుండా ఈజీగా వస్తుంది, ఒకసారి కావాలంటే రిపీట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, అయితే ఇది క్వశ్చన్, ఆప్టైన్ ద టేలర్స్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఆఫ్ సైన్ ఎక్స్, అంటే అది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది సైన్ ఎక్స్ ఇన్ ద పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ పై బై ఫోర్ ఇచ్చాడు. చాలా సింపుల్, ఇక్కడ సొల్యూషన్ తీసుకొని చూడండి. తీసుకుని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ అని వేసుకున్నా, ఎందుకు మన గివెన్ క్వశ్చన్ మీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని మీకు చెప్పాను కదా, రైట్. దాని తర్వాత ఎక్స్ మైనస్ ఇది ఏ అనుకుందాం, ఎక్స్ మైనస్ ఏ చూడండి, ఎక్స్ మైనస్ ఏ అంటే ఇది ఏ అనుకుందాం, అంటే చూడండి ఏ ఈజ్ ఈక్వల్స్ టు పై బై ఫోర్ వచ్చింది. ఇది తెలిస్తే మనకి సమ్ ఈజీగా అయిపోయినట్టే మనకి. ఓకే, మనం ఈ ఫార్ములా వేసుకుని చేద్దాము. చేసుకునే ముందు చిన్న పనులు ఏంటి అంటే చూడండి, మనకేముంది ఇక్కడ ఫస్ట్ డెరివేషన్, నెక్స్ట్ ఇక్కడ ఏముంది సెకండ్ డెరివేషన్, నెక్స్ట్ ఇక్కడ ఏముంది థర్డ్ డెరివేషన్, ఇలా ఉంది కదా, దానికి సంబంధించి మనం సమ్ చేద్దాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ ఇది తీసుకున్నాం. ఓకే, తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి ఏ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అన్నప్పుడు నేను ఎక్స్ ప్లేస్లో ఏ పెట్టుకున్నా, అంటే ఈ ఎక్స్ ప్లేస్లో ఏ పెట్టుకుంటే ఏంటంటే సైన్ ఏ అంటే ఏంటి, ఇదే కదా పై బై ఫోర్, రైట్. అంటే నేను ఎక్స్ ప్లేస్లో పై బై ఫోర్ వేసుకుంటున్నా. సో పై బై ఫోర్ సైన్ పై బై ఫోర్, పై బై ఫోర్ వాల్యూ ఏంటి చూద్దాం ఒకసారి. పై బై ఫోర్ అంటే పై అంటే ఎంత, 180/4. ఓకే, 180/4. సో దీన్ని ఆఫ్ చేయండి 90, దీన్ని ఆఫ్ చేయండి 2, అంటే 90/2 వచ్చింది.
90 by 2 ఆఫ్ చేయండి అంటే 45 వచ్చింది. అంటే మనకి అల్టిమేట్గా పై బై 4 ఈజ్ ఈక్వల్స్ టు 45 డిగ్రీస్ అన్నట్టు. ఓకే, సో పై బై 4 ఎంత? 45 డిగ్రీస్. సో సైన్ 45 వస్తుంది, పై బై 4 బదులు సైన్ 45. సైన్ 45 అంటే ఎంత మనకి ఆన్సర్? 1/√2. ఎంత? 1/√2 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే ఓకే, 1/√2 ఈజ్ అవర్ ఆన్సర్. అలానే ఇప్పుడు దీనికి డెరివేషన్ అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. దీనికి డెరివేషన్ అప్లై చేస్తే మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. అప్పుడు దీనికి డెరివేషన్ అప్లై చేయండి, మనకి ఏమొస్తుంది? కాస్ ఎక్స్ వచ్చింది. సో ఎక్స్ ప్లేస్లో అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏముంటుందా అంటే ఎక్స్ ప్లస్ ఏ పెట్టుకోవచ్చు. ఎక్స్ ప్లస్ ఏ పెట్టుకోండి, ఎంత? 5/4 పెట్టుకోవచ్చు. సో అప్పుడు వేసుకోండి కాస్ 5/4. సో కాస్ 5/4, 5/4 అంటే ఎంత? 45. కాస్ 45, కాస్ 45 ఎంత? సైన్ 45, కాస్ 45 రెండు ఒకటే, కాబట్టి 1/√2 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇది మనకి ఫస్ట్ డెరివేషన్ అప్లై అయిపోయింది. దీనికి మళ్ళీ డెరివేషన్ అప్లై చేసుకోండి సెకండ్, దీనికి ఇంకా డెరివేషన్ అప్లై చేసుకోవాలి సెకండ్. అంటే రెండు వస్తున్నాయి డెరివేషన్స్ అంటే. అప్పుడు ఏమొస్తుంది? కాస్ ఎక్స్ దీనికి డెరివేషన్ అప్లై చేస్తే వస్తుంది మనకి మైనస్ సైన్ ఎక్స్ వస్తుంది. సింపుల్ ట్రిక్ ఏంటి అంటే డెరివేషన్స్ అప్లై చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సి అని వస్తే మైనస్ వేసుకోండి. ఓకే, 99% మైనసే వస్తుంది. ఓకే, కొన్ని కొన్ని చోట్ల అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి 99% సి ఉంటే మైనసే వస్తుంది పెట్టుకోండి. ఓకేనా? అయితే ఇప్పుడు సైన్ మైనస్ సైన్ ఎక్స్ బదులు మనం 45 పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏ అన్నాం కదా. సో 45 అంటే ఏంటి? 5/4 అంటే 45 అని చెప్పాం కాబట్టి సైన్ ఇస్ ఈక్వల్స్ టు 5/4 అంటే మైనస్ సైన్ 45 వస్తుంది. సో సైన్ 45 అంటే ఎంత? 1/√2 అంటే మనకి ఏమొస్తుంది? మైనస్ 1/√2 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ట్రిబుల్ డెరివేషన్. అలా ఎన్ని డెరివేషన్స్ చేసుకోవాలంటే మీ ఇష్టం, కనీసం 3 డెరివేషన్లు చేసుకోండి. కనీసం ఎన్ని? 3 డెరివేషన్లు చేసుకోండి. ఓకే, మీ ఒప్పుకుంటే 4, 5 మీ ఇష్టం అది. సో ట్రిబుల్ డెరివేషన్, ట్రిబుల్ డెరివేషన్ అంటే ఏంటి? దీనికి అప్లై చేసుకోవాలి. సైన్కి అప్లై చేస్తే ఏమొస్తుంది? కాస్ ఎక్స్ వస్తుంది. ఓకే, మైనస్ యాస్ అలా వేసేసుకోండి. ఓకే, దాని తర్వాత ఎక్స్ ప్లేస్ మనం 5/4 పెట్టుకుంటున్నాం ముందు నుంచే తెలుసుకోవడానికి. కాస్ 5/4, సో 5/4 ఎంత? 45 అన్నట్టు. మైనస్ కాస్ 45. ఓకే, కాస్ 45 అంటే ఎంత? 1/√2. ఈ మైనస్ ఇక్కడ వేసుకుంటున్నాను. సో నాకు ఇలాగా ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డబుల్ డాష్, ఎఫ్ ట్రిబుల్ డాష్ వచ్చింది నాకు. వాటి వాల్యూస్ 1/√2, 1/√2, -1/√2, -1/√2 నాకు ఇలా వచ్చింది. సో ఇలా వచ్చిన తర్వాత అంటే ఏంటి అంటే ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ కనుక్కున్నాం ఇవ్వచ్చు మనకి, ఎఫ్ డాష్ ఆఫ్ ఏ, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఏ, ఎఫ్ ట్రిబుల్ డాష్ ఆఫ్ ఏ మనకు వచ్చింది. ఎక్స్ వాల్యూ మనకు తెలుసు, ఎక్స్ వాల్యూ ఏంటి? ఇది. అండ్ ఏ వాల్యూ? ఎక్స్ వాల్యూ జస్ట్ ఎక్సే, మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ వచ్చేసి ఇది అంతేగాని ఇది ఎక్స్ వాల్యూ కాదు. సో ఎక్స్ వాల్యూ ఓన్లీ ఎక్సే ఉంటుంది. ఏ వాల్యూ ఏముంటుంది? 5/4 ఉంటుంది. ఇప్పుడు మనం ఇవన్నీ ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఈ ఫార్ములాని నేను ఇక్కడ రాసుకుంటున్నాను చూడండి. We know that triple dash plus so on up to. సో ఇప్పుడు నేను యాస్టిస్ ఇక్కడ ఏ ఫార్ములాతో ఉందో అదే ఫార్ములా ఇక్కడ రాస్తాను యాస్టిస్గా. ఓకే, సో ఇక్కడ మనకి ఏ అంటే ఏంటి? ఏ అంటే చూడండి 5/4. సో నేను ఏ ప్లేస్లో 5/4 అంటే మళ్ళీ మీరు రాయాలి, కానీ నేను రాయకుండానే చేసేస్తాను, మీరు రాయండి. ఒక స్టెప్ ఎక్స్ట్రా రాసుకుంటే బాగుంటుంది. 5/4 ఇక్కడ ఏ ప్లేస్లో నేను వేసుకుంటాను? 5/4 ఇక్కడ ఏ ప్లేస్లో? 5/4
అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓన్లీ ఏ ప్లేస్లో మనకు 5/4 వస్తుంది అని మీకు క్లారిటీగా అర్థమవుతుంది. లాస్ట్ 5/4 అండ్ ఇక్కడ ఏ ప్లేస్లో 5/4 ఇక్కడ ఏ ప్లేస్లో మనకి 5/4 వచ్చింది. ఓకే ఇలా వచ్చింది. అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏంటి, ఎఫ్ ఆఫ్ 5/4 వాల్యూ ఏంటి మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఇది మనకి ఎఫ్ ఆఫ్ 5/4 వాల్యూ. ఎలాగంటే మీకు ఏం చెప్పాను నేను, సింపుల్ చూడండి, మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ బదులు ఏం వేసుకున్నాం, ఎక్స్ బదులు ఏ వేసుకోవాలి, ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏ. ఏ అంటే ఏంటి, మనకి ఇక్కడ 5/4 ఉంది అంటే మనకి ఎఫ్ ఆఫ్ 5/4 ఈజ్ ఈక్వల్స్ టు, అంటే చూడండి ఎక్స్ ప్లేస్లో మనకి 5/4 వచ్చింది అంటే అప్పుడు ఈ ఎక్స్ ప్లేస్ ఏమొస్తుంది మనకి 5/4 వస్తుంది. సో ఈ సైన్ 5/4 వాల్యూ ఎంత, 45, అంటే 45 ఎంత, 1/√2. అంటే ఇవన్నీ వాల్యూస్ ఏంటి, ఇప్పుడు ఇదేంటిది, ఇది ఏంటి అంటే ఎలాగైతే ఎఫ్ డాష్ అంటే ఏంటి, ఇదే కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్కి మన ఎఫ్ డాష్ ప్లేస్ ఇలా వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ఈ వాల్యూ ఏంటి, మనకి ఈ వాల్యూ ఏంటి అంటే ఎఫ్ డాష్ ఆఫ్ 5/4 ఈజ్ ఈక్వల్స్ టు, ఏంటి ఎఫ్ డాష్ ఆఫ్ 5/4 ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 5/4. కాస్ 5/4 అంటే 1/√2. మరి ఇప్పుడు ఇదేంటిది, ఎఫ్ డాష్ ఆఫ్ అంటే చూడండి మళ్ళీ మీకోసం రాసి చూపిస్తే క్లారిటీగా అర్థమవుతుంది మీకు. సైన్ ఎక్స్ ఇక్కడ ఏముంది, డబల్ డాష్ ఉంది కదా, డబల్ డాష్ 5/4 ఈజ్ ఈక్వల్స్ టు మనకి వాల్యూ వచ్చింది. అంటే ఇప్పుడు ఇది ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ 5/4 మనకి ఈ వాల్యూ వచ్చింది. సో అవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్, అంటే సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ 5/4 అంటే ఏంటి. సో దీంట్లో మనం 5/4 పెట్టుకున్నాము అనుకుందాం, ఓన్లీ 5/4, ఎప్పుడేమొచ్చింది ఎఫ్ ఆఫ్ 5/4 మనకేమొచ్చింది, 1/√2 వచ్చింది. అది వేసుకోండి, 1/√2 వేసుకున్నాం. ఐ హోప్ మీకు అర్థమైంది. సో ఈ ప్లస్ ఇక్కడ వేసుకోండి, ఎక్స్ యాస్టిస్ వేసుకున్నాం, మైనస్ ఉంది కదండి, మైనస్ ఇదిగో. సో 5/4 ఇదిగో 5/4 యాస్టిస్ వేసుకున్నాం, నో చేంజ్. ఇదేంటిది ఎఫ్ డాష్ ఆఫ్ 5/4 వాల్యూ ఎంత, అది కూడా మనకి 1/√2 వచ్చింది, 1/√2 వచ్చింది. ప్లస్ ఇది యాస్ వేసుకోండి, ఎక్స్ మైనస్ 5/4 హోల్ స్క్వేర్ 2 ఫ్యాక్టోరియల్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ 5/4 అంటే ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ 5/4 ఎంత వచ్చింది మనకి, -1/√2 వచ్చింది. ఏమొచ్చింది, -1/√2. సో ఈ 1/√2 నేను ఇక్కడ వేసుకున్నా, ఈ మైనస్ ఇంటూ ప్లస్ మనకి ఇక్కడ మనకి మైనస్ వచ్చింది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ ఈ ప్లస్ ఇక్కడ వేసుకున్నా, ఇది యాస్ ఇస్ వేసుకోండి, ఎటువంటి మార్పు ఉండదు, 3 ఫ్యాక్టోరియల్ యాస్ చేసుకున్నాం, ఎక్స్ మైనస్ 5/4 హోల్ క్యూబ్, రైట్. సో త్రీ డెరివేషన్ తప్పైంది, ఎఫ్ ఆఫ్ ట్రిపుల్ డెరివేషన్ 5/4 ఏమొచ్చింది చూడండి, ఏమొచ్చింది మనకి, -1/√2. సో మైనస్ ఇంటూ ప్లస్ మనకి -1/√2 ఇలా వచ్చింది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకున్నాను. ఓకే సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి మనకి, సైన్ ఎక్స్ కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని వచ్చింది మనకి, సైన్ ఎక్స్ వచ్చింది, యాక్చువల్గా వేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే సైన్ ఎక్స్ యాస్ వేసుకున్నాను, ఇక్కడ 1/√2 నేను కామన్ తీసుకున్నా, కామన్ తీసుకోండి, 1/√2 కామన్ తీసుకున్నా, అప్పుడు 1/√2 కామన్ తీసుకుంటే ఏముంటుంది, ఇక్కడ 1 వస్తుంది, లేకపోతే 1 ప్లస్, సో ఇక్కడ ఇది 1/√2 ఉండదు, ఏమొస్తుంది, ఎక్స్ మైనస్ 5/4 మైనస్, ఓకే ఈ 1/√2 బయటకు తీసాం కదా, ఇది మాత్రమే ఉంటుంది, ఎక్స్ మైనస్ 5/4/2 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్, ఓకే మైనస్
ఇది మనం బయట తీసాం కాబట్టి ఇది మాత్రం వేసుకోండి. ఎక్స్ మైనస్ పై బై ఫోర్ హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్ వస్తుంది. సో మనకి సో ఆన్ వచ్చి ఈ బ్రాకెట్ ఉంది కదా, ఈ బ్రాకెట్ ఇలా క్లోజ్ చేసుకోండి. ఓకే, అంటే బయట ఎక్స్పాన్షన్ బయట 1/√2 ఇలా ఉంటుంది. సో ఇలా మనకి టైలర్స్ మనకి ఎక్స్పాన్షన్ జరిగింది. ఇది మనకి ఎక్స్పాన్షన్ సైన్ ఎక్స్ వల్ల వచ్చింది. ఆప్టెయిన్ ద టైలర్స్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సైన్ ఎక్స్. చూడండి సైన్ ఎక్స్. ఓకే, మనకి ఎక్స్పాన్షన్ వచ్చింది. సో మీకు ఈ వీడియో మీకు క్లియర్ అర్థమైంది అనుకున్నాను. అర్థమవుతా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ కోసం కింద మన డిస్క్రిప్షన్లో క్లిక్ చేస్తాం, కనిపిస్తాయి. అండ్ మీరు కామెంట్ చేయండి మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో. బాయ్.